ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి సందేహాత్మక ప్రశ్నలకు సందేహాత్మక సమాధానాలు అనే కార్యక్రమంలో మన ముందు ఉన్న అనేక ప్రశ్నలలోని మరి సమాధానాలను బైబిల్లోనికి వెళ్ళి వెతుకుదాం. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. ప్రియగారు, మొదటి ప్రశ్న అడుగుతున్నవారు కార్తీక వయసు 18, యోహాను సువార్త. ప్రశ్న, ఈ రెండవ రాకడకు చెందినవా కాదా? ఏమండి, యోహాను సువార్త 5:28-29, దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చినది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. ఈ వచనములు క్రీస్తు రెండవ రాకడలో నెరవేరుతాయనేది తప్పని, అసలు సమాధులలో ఉన్నవారనగా పాపములో ఉన్నవారని, వారు వాక్యమును విని మారితే జీవ పునరుద్ధానమునకు, మారకపోతే తీర్పు పునరుద్ధానమునకు వెళతారు అనేది వాక్య భావమని ఒక బోధకుడు చెప్పగా విన్నాను. ఈ బోధలో వాస్తవం ఎంత దయతో తెలుపగలరు? కార్తీక్, బోధలు చాలా ఉన్నాయి. బోధకులు బోధలను మార్చేస్తున్నారు. మనకు ఒకడే బోధకుడు, అప్పగింపబడిన బోధ నిమిత్తము అని బైబిల్ చెప్పింది. ఒకటే బోధ, కానీ ఆ బోధనలు రకరకాలుగా భిన్నమైన అభిప్రాయాలతో వక్రీకరించి చెబుతున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. కనుక వారందరి బోధనలు వినటం వల్ల మీరు చాలా కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోతున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఇటువంటివి తెలుసుకొని లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కనుక బైబిల్ భావాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ భావాన్ని ఆలోచించేవాళ్ళు కేవలం బైబిల్ పైన పట్టు కలిగిన వారు మాత్రమే. బైబిల్ ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, బోధకులు 99% వాళ్ళే. ఈరోజు సత్యం సమాజంలో లేదు, అది సమాధి చేయబడ్డది. అసత్యం ప్రచారంలో ఉంది. సత్యమునకు ఆధారమైన క్రైస్తవులు కూడా, వారు కూడా అసత్యంలో ఉన్నారు అని మీరు నమ్మగలరా? అవును, ఉన్నారు అనడానికి వాళ్ళలో ఉన్న విభేదాలే కారణం కాదంటారా? ఒకే బైబిల్ పట్టుకొని ఒకే క్రీస్తును నమ్మి ఇన్ని రకాలుగా క్రైస్తవులు జీవిస్తున్నారు అంటే అది ప్రత్యక్ష నిదర్శనం వాళ్ళు రకరకాలుగా బైబిల్ను పట్టుకొని విడిపోయారు అనడానికి. ఇక కలిసి లేకపోవటం, క్రీస్తుని బట్టి ఒక్కటిగా ఉండకపోవటం, రకరకాలుగా బోధనలు చేయటం, ఇవన్నీ ఈరోజు క్రైస్తవ సమాజంలో సర్వసాధారణమైపోయి, కనుక వాళ్ళ వెంబడించే వాళ్ళందరూ కూడా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు అన్న భయం అటు వెంబడించే వాళ్ళకి లేదు, ప్రకటించే వాళ్ళకు కూడా లేదు. అందుకే యేసుప్రభు వారు మొదటి శతాబ్దంలోనే ఒక హెచ్చరిక, వార్నింగ్ జారీ చేశారు. ఏమని? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మార్కు సువార్త 4:24 రాబోయే విశ్వాసులకు, క్రైస్తవ సమాజానికి ఏమి హెచ్చరిక జారీ చేశారో 2000 సంవత్సరాల క్రితం ఈ వార్నింగ్ సైన్, సంకేతం అనేది క్రైస్తవ్యం చదవాలి. మార్కు సువార్త 4:24, మరియు ఆయన అంటున్నారు, మీరేమి వింటున్నారో జాగ్రత్త, వినే ప్రతిదీ నిజమని మీరు నమ్మకుండా విన్న దేనినైనా సరే ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా చూచుకునుడి అంటున్నాడు. ఎందులో చూచుకోవాలి? మీ దగ్గర దేవుడు రాయించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ముద్రించబడి ఈరోజు మీ చేతిలోనికి తీసుకొచ్చాడే, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మీకు అవసరమైన సమాచారాన్ని దేవుడు దానిని ముద్రించి మీ చేతికి అందజేశాడు. కనుక మీరేం చేయాలి? చదవండి. మీరు విన్న దానిని వ్రాయబడిన దానితో పోల్చండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునడి అంటున్నాడు. చూడండి, చూడాలి. ఎలా చూడాలి? వ్రాయబడిన మాటలలోనికి చూడాలి. ఈరోజు సమాజం అలా చూడటం లేదు. మా విశ్వాసం, మా సంస్థ, మా సంఘం, మేము అనుకున్నదే మేము చేస్తాం. ఏమండి, వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు, వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు, వాళ్ళకన్నా కొన్ని బోధనా విధానాలు ఇవేనండి. బైబిల్ ఏం చెబుతుందో ఏ రోజు మర్చిపోయారు వాళ్ళు, పక్కన పెట్టేశారు వాళ్ళు. తమ ఇష్టాలను, తమ ఆచారాలను,
వాళ్ళు అమలులోనికి తీసుకొచ్చారే గానీ బైబిల్ ఏం చెబుతుందో అన్న దాన్ని వాళ్ళు మర్చిపోయారు బొత్తిగా. అది కూడా యేసుప్రభు వారు చెప్పారు, మీరు మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను దేవుని వాక్యమును బొత్తిగా నిరాకరించుదురు. ఆ మాట కూడా చెప్పాడు ఆయన. మార్కు సువార్త 7:9 మార్కు సువార్త 7:9 యేసుప్రభు వారు ఏమంటున్నారో చూడండి. రాబోయే సమాజం కోసం అప్పుడున్న ప్రస్తుత సమాజాన్ని ఉద్దేశించి ఏమంటున్నాడు చూడండి. మీరు అలవాటుగా ఎవరో మీ పితరులు పెట్టిన పారంపర్యాచారములను గైకొనుటకు దేవుడు చెప్పిన నియమాన్ని దేవుడు వ్రాయించిన పద్ధతిని మీరు బొత్తిగా నిర్భయముగా నిస్సందేహంగా తృణీకరించుదురు. లేదా తృణీకరించటం లేదా, ఒకరు ముంచుతున్నారు, ఒకరు చిలకరిస్తున్నారు, ఏమండి, ఒకరు చెంబుతో నీళ్లుంపుతున్నారు. బాప్తిస్మాల్లో రకాలు, వాక్య బోధనల్లో రకరకాలు, ఏమండి, విశ్వాసాల్లో రకరకాలు, ఏమండి, ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే వాళ్ళు విన్నది బైబిల్లో ఉన్నది అవునా కాదా అన్నది చూడలేదు. వాళ్ళు చూచుంటే ఎందుకంటే క్రైస్తవ్యానికి దుర్గతి. ఈరోజు మనం రంకె వేసి పిలుస్తుంటే పట్టించుకుంటారా వాళ్ళు? వినరు, ఎందుకంటే వాళ్ళు చెవులు మందముగా ఉన్నాయి. వాళ్ళు చెవులు మందముగా ఉన్నాయండి. దేవుని మాట చొచ్చుకొని పోవటం లేదు లోపలికి. చెప్పినా వాళ్ళు ఖాతరు చేయరు దానిని. కారణం వాళ్ళు దేవుని కంటే మనుషులని ఎక్కువగా ప్రేమించేవాడు, దేవుని కంటే మనుషుల ఇష్టాలనే వాళ్ళు ఆచరించేవాళ్ళు. అదే పారంపర్య ఆచారాలు అన్నాడు. వీళ్ళందరూ నరకానికి పోతారండి, ఇందులో ఏ సందేహం లేదు. మేము సత్యంలో ఉన్నామన్న భ్రమలో బ్రతుకుతున్న ఈరోజు క్రైస్తవ విశ్వాసులు భక్తులు అని చెప్పుకుంటున్నారే, వీళ్ళందరూ కట్టకట్టుకుని భయంకరమైన పాతాళ గుండానికి వెళ్ళిపోతారు. అందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళు పడిపోయారు. యేసుప్రభు ఆ మాట కూడా చెప్పాడు, ఒరేయ్ ఆ రోజు మీరు నన్ను చూసి అంటారా, ఏమని, నీ నామాన దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామాన అద్భుతాలు చేశాం, నీ నామాన ప్రవచించాం, అబ్బో ఎన్ని చేశాం. చేసిన వారు కనుక చెబుతున్నారు, జనాలను ఒప్పించిన వారు కనుక చెబుతున్నారు. అప్పుడు మాట మీరు ఎవరో చెప్పిన బోధ వాళ్ళు వింటున్నారు. చూడరా, బైబిల్ చదవరా, అలవాటుగా బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నారే కానీ వీళ్ళు చెప్పింది బైబిల్ ప్రకారంగా ఉందో లేదో అని రీసెర్చ్ ఎందుకు లేదు చెప్పండి. మిగతా వాళ్ళంతా బైబిల్ వాడుకునే వాళ్ళే తప్ప బైబిల్ పైన రీసెర్చ్ చేసేవాళ్ళు లేరు. ప్రపంచంలో ఈరోజు మహమ్మారిగా ప్రజలను మరి హరిస్తుంది ఆ భయంకరమైన వైరస్, ఏమండి, దానికి టీకా, దానిని నియంత్రించడానికి ఎందరో శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కృషి చేశారు. ప్రపంచ ప్రజలేమో 100 కోట్ల మంది ఉన్నారు, 100 కోట్ల మంది ఉన్నారు, మరి వాడేవాళ్ళు, మరి దానిపైన ప్రయోగం చేసి రీసెర్చ్ చేసి దానికి మందు కనిపెట్టాలనుకున్న వాళ్ళు కేవలం 100 మందేనండి. వచ్చిన తర్వాత వాడేవాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళెవరికి రీసెర్చ్ లేదు. కొందరే, ఆ కొందరే మహానుభావులు, ఆ కొందరే సమాజాన్ని కాపాడే రక్షకులు. ఏమండి, ఆ రోజు పెన్సిలిన్ లేకపోతే ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళండి. ఈరోజు వైద్య రంగంలో ఎంతోమంది కృషి చేసి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి మందులు ఈజీగా నీ దగ్గర డబ్బుంది కాబట్టి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి కావలసిన మందులు కొనుక్కొని నీ జబ్బును నయం చేసుకోవచ్చు సులువు అనుకుంటున్నావు, కానీ అది మెడికల్ షాపులోనికి రావడానికి ఎంత పరిశోధన జరిగిందో తెలుసా, ఎంత కృషి వెనక జరిగిందో తెలుసా. వీళ్ళకి 100 రూపాయలు విలువ అనుకుంటున్నారు దాంది, కేవలం 500 రూపాయలే ఖరీదు అనుకుంటున్నారు దాంది. ఈరోజు కూడా వాక్యం అమ్మకానికి ఉందండి. బజారులో ఎవరు పడితే వాళ్ళు ప్రోడక్ట్స్ దించేశారు. ప్రతి సంస్థ వాడు, ప్రతి డినామినేషన్ వాడు, ప్రతి దొంగ, బైబుల్ అర్థం కాని ప్రతి అసమర్థుడు కూడా
వాడు నమ్మినది మాటలలో పుస్తకాల రూపంలో ప్రసంగాల రూపంలో ఇదిగోండి ఇప్పుడు ఒక యూట్యూబ్ వాడు తగలబడింది కదా వాడు బుర్రలో ఉన్న చెత్త వాడు బుర్రలో ఉన్న అబద్ధం వీటన్నిటినీ ప్రజల మధ్య రుద్దుతున్నాడు ఇక పరిశోధన చేయడానికి అనుభవం లేని వాళ్ళు అసలు పరిశోధనే ఇష్టపడని వాళ్ళు ఏది తేరగా దొరుకుతాదా దాన్ని వెంటనే అవలంబిద్దాం అందుకేనండి క్రైస్తవ్యం ఇలా మారిపోయింది బాధ కలుగుతుంటదండి క్రైస్తవ్యాన్ని చూచి వీళ్ళెప్పుడు మారుతారు వీళ్ళెప్పుడు వింటారు వీళ్ళెప్పుడు బైబిల్ని చదువుతారు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట పట్టుకొని తనకు నచ్చినట్లుగా బోధ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఏది నిజం అనేది తేల్చాలి అందుకే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ రానున్న రోజుల్లో ఒక మహాయజ్ఞానికి నాంది పలికింది ఏంటో తెలుసా ఇన్ని రకాల బోధలు ఉండడానికి వీలు లేదు అందరూ కూర్చొని ఏదైతే బైబిల్ చెప్పిందో ఆ బోధను ఏకీభవించాలి అందరూ ఎవరైనా అందరూ కూర్చొని ఏది బైబిల్ ఆమోదించింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు కూడా అండి చాలా మంది కొన్ని బైబిల్ మాటలు పట్టుకొని తమకు నచ్చినట్లుగా బోధిస్తూ ఉంటారు నో నీకేదో కొత్తగా అనిపించింది కాబట్టి చెప్పడం కాదు బైబిల్ దాన్ని ఆమోదించిందా లేదా అది బైబిల్ దగ్గర మనం ఎవ్వరం గొప్పవాళ్ళం కాము బైబిల్ దేనినైనా అంగీకరించాలి ఆమోదించాలి కనుక అలాగ బైబిల్ ఆమోదించే దాన్ని మొత్తం అందరూ ఆల్ ప్రిన్సిపల్స్ ఆల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఆల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఆల్ జాయింట్ డైరెక్టర్స్ ఇన్క్లూడింగ్ డైరెక్టర్ ఆయన కూడా కూర్చోబెట్టి ఆయన సమక్షంలో బోధల విషయంలో మొత్తం సరిచేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామండి అవ్వాలి ఎవరొక నోటికొచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ విషయంలో ఒక మాట తప్పుగా చెబితే అసలు ఈ రాబోయే యుగంలో కూడా క్షమాపణే లేదండి అదెంత కఠినమైందో వీళ్ళకి అర్థం కావటం లేదండి ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంతే మేము వాక్యోపదేశకులం మేము ప్రసంగికులం మేము చెప్పగలం చెప్పండి తప్పులేదు కానీ బైబిల్ ఆమోదించిన దాన్ని చెప్పాలి బైబిల్ అంగీకరించిన దాన్ని చెప్పాలి నోటికి ఏది వస్తుంది చెప్పడానికి ఎవడో బోధకుడు ఇప్పుడు చెప్పేశాడు ఏమండి బైబిల్లో ఉన్న మాట యోహాను సువార్త 5:28-29 వచనాలని ఏదో వాడు నచ్చినట్లుగా వాడు బోధించేసి ఇంకా సమాధులు లేవట తెరవబడ్డం లేదట అవన్నీ ఎప్పుడు జరిగిపోయాయంట చూడండి ఈ వచనాలు క్రీస్తు రెండవ రాకడలో నెరవేరుతాయి అనేది తప్పని వీడే ఖరారు చేశాడు ఆ దొంగ బోధకుడు ఎవడో అసలు సమాధులలో ఉన్నవారనగా పాపముల్లో ఉన్నవారని వారు నమ్మిన వాక్యము విని మారితే జీవ పునరుద్ధానమునకు మారకపోతే తీర్పు పునరుద్ధానమునకు వెళతారు అనేది వాక్య భావమని ఒక బోధకుడు చెప్పగా విన్నాను ఈ బోధలో వాస్తవం ఎంత చూసారా అమాయకులైన వారు గలిబిలి 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 ఏమండి మాటలన్నీ వినడం వల్ల ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చుకోలేకపోతున్నారండి చాలామంది అబద్ధంలో ఉండిపోతున్నారండి ఇది నిజమా అంటే ఎందుకంటే వాడి మాటలు కూడా నిజంగానే అనిపిస్తున్నాయి ఏమండి యేసు క్రీస్తు వారి మాటలు వినబడటం నిజం దాని సమాజం వినటం నిజం విన్నవారు ఎంతమంది మారారు ఆకర్షింపబడ్డారు వారి హృదయాలు తెరుచుకోబడ్డాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో చెబుతున్నారు అనేది చూద్దాం ఒకసారి యోహాను సువార్త తీయండి యోహాను సువార్త 5:5 యోహాను సువార్త 5:24 చదువుదామండి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు నా మాటే నిత్య జీవం వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు నా మాట వింటే అసలు మీకు తీర్పు అనేదే లేదు అంటున్నాడండి ఇక 25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది ఆ రోజు దేవుని మాట వినబడని వాళ్ళు మృతులే దేవుని మాట వినబడక వినబడకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మృతులుగా ఉన్నవాళ్లే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది అంటే నేను మాట్లాడుతున్నాను కదా బ్రతుకున్నప్పుడే నా మాట ప్రకటిస్తున్నాను కదా మృతులు వింటున్నారు ఇప్పుడే అంటున్నాడు కదా ఇప్పుడే దాన్ని
వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెబుతురు, నీ మాట విన్నవారు నిశ్చయంగా జీవిస్తారు అంటున్నాడు. తండ్రి ఎలాగు తనంతటి తాను జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతటి తానే జీవము గలవాడు యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను, ఇచ్చాడు పవర్. కుమారుడికి కూడా తండ్రి అయిన దేవుడు శక్తినిచ్చాడు అంటున్నాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. మనుష్య కుమారునికి కూడా తీర్పు తీర్చే అధికారాన్ని తండ్రి ఇచ్చాడట. అది యేసు ప్రభు వారే స్వయంగా ఒప్పుకుంటున్నారు. దీనికి ఆశ్చర్యపడకూడి అని ఒక కాలము వచ్చుచున్నది. ఇక్కడ మళ్ళండి, ఒక కాలం ఇందాడన్నాడు. పై వచనాలు ఏమన్నాడండి? 25 వచనం చూడండి, 25లో ఏమంటున్నాడు? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడే దేవుని మాటలు వినబడటమే మృతులకు దేవుని మాటలు వినిపించబడటం. విన్నవారు బ్రతకటం, వినని వారు మృతులుగానే ఉండటం, అది దాని అర్థం అని మనల్ని ఏమంటున్నాడు? ఇప్పుడే వచ్చి ఉన్నదని చెప్పాడు కదా, అంటే ఆయన ఉన్నప్పుడే కదా, ఆయన ఉన్నప్పుడే కదా నేను చెప్పేశాను, నా మాట వచ్చేసింది, నా మాట మీకు తీర్పు తీరుస్తుంది, నా మాట విన్నవాడు తీర్పులోనికి రాక నిత్యజీవంలోకి వెళ్ళిపోతాడు అని చెబుతున్నాడు కదా. ఓకే, మరలా ఏమంటున్నాడు 28వ వచనంలో? దీనికి ఆశ్చర్యపడకూడి, మరొక కాలం ఉంది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుని మాటలు వినలేని వాళ్ళందరూ కూడా మృతుల కిందే ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్రతుకున్నా చచ్చిన వారితో సమానం. బైబిల్ భావం, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళందరూ కూడా శారీరకంగా భౌతికంగా వాళ్ళు బ్రతికే ఉన్నా వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయిన వారు, మృతులు అన్నది 25వ వచనంలోనే భావన. 28వ వచనంలో ఏమంటున్నాడు? ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధి అంటున్నాడు. చూడండి, సమాధులు, సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని. అందరూ వింటారా? అవును, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ వినాలి ఆయన శబ్దం. ఇప్పుడు నేను బ్రతుకున్నప్పుడు చెబుతున్నప్పుడు విన్నవాళ్ళు బహు కొద్ది మంది, విన్నవాళ్ళే నిత్యజీవం గలవారు, వినని వారు మృతులు. అది 25వ వచనంలోని వాక్య భావం. ఏమండి, మరి 28వ వచనంలో ఏమంటున్నాడు? దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. సమాధి అంటున్నాడు. చూడండి, ఆ సమాధులు తెరవబడతాయి, ఆ సమాధులలో ఉన్న మృతులందరూ కూడా నా శబ్దము వింటారు, విని మేలు చేసిన వారు. అంటే విన్న తర్వాత ఏమండి ఎక్కడికి వెళతారు? ఎవరెవరైతే ఆ సమాధిలోనికి వెళ్ళక ముందు మేలు చేశారో, ఆ మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానం. అంటే పునరుద్ధానం అంటే మరలా వాళ్ళు లేవటం. బాప్తీసం ద్వారా మనం పునరుద్ధానం చెందాం, యేసు ప్రభు ద్వారా మనం తిరిగి లేపబడ్డాం, అది ఫిజికల్గా జరిగినది. బాప్తీసము ద్వారా తిరిగి మనం జన్మించాం, అది మొదటి పునరుద్ధానం. అలాగే యావత్తు ప్రపంచానికి మానవాళ్ళందరికీ కూడా రెండవ పునరుద్ధానం ఉంది. ఏమండి, మేలు చేసిన వారు ఎవరైతే బ్రతుకున్నప్పుడు నా మాటలు విని మంచి చేశారో, మేలు చేసిన వారు జీవమనే పునరుద్ధానానికి, చనిపోయిన వాళ్ళు సమాధిలోంచి మరలా లేవాలి, నా మాట విన్నవారు కూడా భూమి మీద చచ్చిపోతారు, వాళ్ళు సమాధి చేయబడతారు లేరా? లాజరు సమాధి చేయబడ్డాడు. ఏమండి, వీళ్ళందరూ సమాధిలోనికి వెళ్ళాలి. మొదటి శతాబ్దంలో భక్తులు స్తెఫను సమాధి చేయబడ్డాడు, ప్రవక్తలు సమాధి చేయబడ్డారు, వీళ్ళందరూ కూడా మరలా మనుష్య కుమారుని శబ్దం ఎప్పుడు ఆయన రెండవసారి భూమి మీదకి వచ్చి మృతులను తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి, తన వారిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడే అది చెబుతున్నాడు. అంటే రెండు సందర్భాలు ఒకే వాక్యభావంలో, ముందు వచనంలోను తర్వాత వచనంలోను సందర్భానుసారంగా చెబుతున్నాడు. ఏమని? మేలు చేసిన వారు 29 జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. బయటకు రావడం ఏంటి? ఎక్కడి నుంచి బయటకు రావటం? వాళ్ళు పాతి పెట్టబడిన సమాధిలో నుంచి బయటికి రావటం. ఏది అది మనకు తెలుసు, యేసు ప్రభువు రాకడలో ఏం జరుగుతుందనేది. గొర్రెలను మేకలను వేరు చేయటం, మేలు చేసిన వారందరినీ కూడా తండ్రి ఎదుగు తీసుకుని పోవటం, కీడు చేసిన వాళ్ళందరినీ కూడా నిత్య శిక్షకు నడిపించటం. అదండి, అదండి 28వ వచనంలోని వాక్య భావం. మరి వాడికి ఎలాగ అర్థమైంది? ఏమండి ఎలా అర్థమైంది వాడికి? యశాగ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. యశాగ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం ప్రవక్తల ద్వారా కూడా పలికించాడు ఈ మాట. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు?
మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు, నా వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్న వారులారా అంటున్నాడు. మంటిలో అంటే మంటిలోకి వెళ్ళిపోతాం మనమంతా కూడా, అంతే కదండి. మరి మంటిలోనికి వెళ్ళిపోతాం కదండి, విశ్వాసులైనా అవిశ్వాసులైనా అందరూ మట్టిలోనికి వెళ్ళిపోవాలి. భూమి మీద పుట్టిన కోటాను కోట్ల తరాలలోని మనుషులందరూ ఎక్కడున్నారు? ఇదిగోండి ఈ భూమి. ఏ ఏ ప్రాంతాల్లో జన్మించిన వారు ఆయా ప్రాంతాల్లో ఉన్న సాయిల్ మట్టిలోనికి వెళ్ళిపోయారు. వారి దేహాలు అందులో భద్రపరచబడ్డాయి, సముద్రంలో భద్రపరచబడ్డాయి, పంచభూతాల ప్రకృతిలో భద్రపరచబడ్డాయి. నా వారి శవములు అంటున్నాడు చూడండి, నా వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. ఇది యేసు ప్రభు వారి రెండవ రాకడలో జరిగే సందర్భం. అంటే వాక్యాన్ని సరిగా విభజించడం అంటే ఇదండి. నోటుకొచ్చింది ఏదో క్రొత్తదనం అని చెప్పటం కాదు, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించటం. అందుకే మీరు ఏమి వింటున్నారో మాది విన్నా చూడ్చుకోండి. బైబిల్ 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 ఉంది కదా, బైబిల్ చూడండరా. మీ దగ్గర నిఘంటు మనకేమైనా పదం అర్థం కాలేదనుకోండి డిక్షనరీ దగ్గరికి వెళతాం. ఏమండి ఇప్పుడు డిక్షనరీ కూడా పని లేదు, ఏది అర్థం కాకపోయినా మొబైల్లోనూ గూగుల్, కంప్యూటర్లోనూ గూగుల్ అడిగితే సరిపోతుంది. ఎందుకంటే అదే పెద్ద డిక్షనరీ, అన్ని డిక్షనరీలు అందులో ఉంటాయి. అంటే ఏదైనా విషయాన్ని తెలుసుకోవటం కోసం, విన్నదానిని నిజమో కాదో తేల్చుకోవటం కోసం చూసుకుంటున్నాం కదా. ఏమండి మరి బైబిల్ ఎందుకండి చూడరు? బైబిల్ ఎందుకు చూడరు? ప్రపంచంలో ఎవరు చెప్పినా బైబిల్లో మీరు చూడాలి. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడండి, నేను తీసుకువెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోని సందర్భాలు కానివ్వండి, టైం లేదు కదా. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉన్న సందర్భాలలో కానివ్వండి, ఇవన్నీ చూడండి, మీకు ఏమర్థం అవుతుంది? యేసుప్రభు వారి రాకడలోని సమాధులు తెరవబడటం, ఆ సమాధులు తెరవబడిన తర్వాత వాళ్ళందరూ వరుస క్రమంగా లేవటం, వారిని బ్రతుకున్న వారు సజీవులుగా మారటం, వీళ్ళంతా మేఘముల మీద యేసు దగ్గరకు వెళ్ళటం, అవునా? మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్ళేసరికి వీళ్ళని వేరు చేయటం, తీర్పు పునరుద్ధానానికి వెళ్ళేవారు, జీవ పునరుద్ధానానికి వెళ్ళేవారు, మొత్తానికి వీళ్ళంతా బ్రతుకుతారు, పునరుద్ధానం చెందుతారు. పాతాళానికి పోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్లతో సహా భూమి మీద యేసు వచ్చినప్పుడు మరొక పునరుద్ధానం వాళ్ళకు ఉంది. అది తీర్పు పునరుద్ధానమా లేదా మేలుకు వెళ్ళే జీవ పునరుద్ధానమా? అదండి వివరణ. ఇవేవి తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడు అంటే నమ్మకండరా. అందుకే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, నేర్చుకోండి. ఎందుకంటే ప్రపంచంలో మీ ఆత్మను కాపాడే ఒకే ఒక పుస్తకం ది బైబిల్. మనుషులు కాదండి, మనుషులు గారు మేం చెప్పేదైనా ఆ బైబిల్లో నుంచే, ఆ డిక్షనరీలో నుంచే మీకు చెప్పాలి. కనుక ఎవరి మాటలు నమ్మకండి. మోసగాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని తప్పుడు మాటలను నడిపించేవాళ్ళు. ప్రతివాడు ప్రకటన కోసం చెప్పేసేవాడు, ప్రతివాడు దానియేలు గ్రంథం కోసం చెప్పేసేవాడు, ప్రతివాడు యెహెజ్కేలు గ్రంథం కోసం చెప్పేసేవాడు. అందులో ఉన్న వివరాలు ఏంటి, అందులో ఉన్న దర్శనాలు ఏంటి, ఏమండి పై పైన చెప్పడం కాదు, ప్రతిదీ పోసగుచ్చినట్లుగా విడమర్చి చెప్పాలి. అది రీసెర్చ్ అంటారు దాన్ని. బైబిల్ విశ్వవిద్యాలయం ఒక అంశాన్ని బయట పెట్టిందంటే ఎంతో రీసెర్చ్ జరిగిన తరువాతే ఈ అంశం సరైనదా కాదా అని ఆమోదించి చర్చించి తర్కించి ఒప్పించి అంగీకరించిన తరువాత కదండి చెప్పబడేది. కనుక ఆ గొప్ప అథెంటిసిటీ అంటారు దాన్ని, అధికారత కేవలం ప్రపంచంలో బైబిల్ విశ్వవిద్యాలయంలో మాత్రమే ఉందర్రా. ఇది అతిశయం అనుకుంటారో మరేమనుకుంటారో మీ ఇష్టం. ప్రపంచంలో మిగతా చోట్ల లేవంటే లేవండి, లేవు. వాళ్ళకు బాధ కలగవచ్చు, వాళ్ళకు రోషం రావచ్చు, ఒక మీరేనా సత్య సంబంధం అనుకోవచ్చు. రండి, ఏది నిజమో ఏది అబద్ధమో బోధనను బట్టి తేల్చండి. కనుక ఎవరి మాటలు నమ్మకండి, బైబిల్ సత్య గ్రంథం, బైబిల్ నమ్మండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు నామములో వందనాలు అందరికీ. పేరు రాజేష్, వయసు 24, వేలంగి, అనియా
కనుక విషయంలో రెండు ప్రశ్నలు. ఒకటి, నాకు తెలిసిన ఒక కుటుంబం మద్యం అమ్ముతున్నారు, అయితే అమ్మిన వాటిలో నుండి కొంత సొమ్ము దేవుని సేవకులకు ఇస్తున్నారు, అయితే ఆ దైవ సేవకుడు కనుక తీసుకోవచ్చా? తీసుకుంటే కానుకను బట్టి వారికి ప్రతిఫలం వస్తుందా? ఏమండి, మరి కొంతమంది దొంగ బోధకులకు విదేశాలలో కానీ బయట కష్టపడి పనిచేస్తూ ఉన్నవారే కానీ వాళ్ళకి కనుక లేక నేల నెల జీతం వాళ్ళకి దేవునికి ఇస్తున్న కానుక లేక నెల జీతం వాళ్ళకి ఇస్తున్న దేవునికి ఇచ్చినట్లు అని ఇస్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుని పేరట దొంగ బోధకులకు తెలియక ఇచ్చిన కానుక తగిన ప్రతిఫలం వస్తుందా, ఉంటుందా, లేక ఇలాంటి వారికి ఎంత ఇచ్చినా ఉపయోగం ఉండదా? దయచేసి వివరించండి. ఒక్క మాటలో చెప్పాలంటే, దొంగలకు మీరు ఇచ్చిన దానికి ఏ ప్రయోజనం ఉండదర్రా. అందుకే కదా చూసుకోమని చెప్పేది, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా రా? ఇతను పేరు ప్రపంచంలో చాలా గొప్పగా ఉంది, ఇతను వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి ఈ మధ్యన పిచ్చి సన్నాసులు మాట్లాడుకుంటుంటే నాకు నవ్వు వస్తుంది. ఏంటా నవ్వు? నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూసావా? దేనికి ఫాలోవర్స్? నీకు నీకు చాలామంది ఫాలోవర్స్ అంటే ఫాలోవర్స్ బట్టి నువ్వు చెప్పేది నిజమా? బుర్ర ఉండాలి ఎవరికైనా సరే. సత్యం నిజం ఫాలోవర్స్ని బట్టి ఉండదు, చిట్టి కన్నా సమర్థత బట్టి ఉంటుంది, జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచానికి తెలియక ఈ వెర్రి మనుష్యులు అజ్ఞానులు. నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అరే ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఏంటిరా? బైబుల్లో సబ్జెక్టు కావాలి. నీ కేవలం వేల మంది ఉన్నారేమో, నువ్వు అనుకుంటున్న వాళ్ళు కొంతమందికి వేల మందే ఉండొచ్చు, లేదా కొంతమందికి ఏమండి వందలలో వందల వేలల్లో ఉండొచ్చు. అసత్యంలో ఉన్న వాళ్ళకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి. మిలియన్స్ ఆఫ్ మిలియన్స్, బిలియన్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు చాలామంది, బిలియన్స్. అయితే అది నిజమా? జనాలు వాడిని ఏదో వెంబడిస్తున్నారు కాబట్టి వాడిది నిజమంటారా? అబద్ధాన్ని చెప్పే ప్రతి వాడు జనసంఖ్యను చూపించడం కాదు. యేసు ప్రభు దేవుని మాటలు చెప్పేటప్పుడు ఇది కఠినమైన మాట, ఎవడరా వెనగలడు ఈ మాట, ఒరే పదరా అని అందరూ పోయారు. ఏంటి, యేసు ప్రభుని వెంబడించిన ఓ వేల కొలది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు. మరి నీ భాషలో చెప్పాలంటే ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, యూట్యూబా? ఛే, చెత్త బజారు సరుకదంతా. నీ గొప్పతనం నీలో ఉన్న జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. నీ వెనకాతర కోటి మంది ఉంటే నువ్వు గొప్పడు అవ్వో. బుద్ధి ఉందా ఈ సమాజానికి? జ్ఞానం లేదండి. నీ వెనక ఏదో కోట్ల మంది ఉన్నారు కాబట్టి నీది నిజమా? సంఖ్యాబలాన్ని బట్టే ఒకవేళ నీది నిజమని అనుకుంటే ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అయ్యేది రోమన్ క్యాథలిక్ మిషన్, ఎందుకంటే అక్కడే విపరీతమైన భక్తాగ్రేసరులు ఉన్నారు. నిజమా రోమన్ క్యాథలిక్స్ చెప్పండి? వాళ్ళ విగ్రహారాధన, వాళ్ళ మేరీమాత పూజలు ఇవన్నీ నిజమంటారా? ఛే, తప్పు. ఇక సెకండ్ స్థానంలో ఉన్నది మన భారతదేశంలో తిరుపతి. మరి ఓటేయండి దానికి కూడా. ఏమండి, ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఫాలోవర్స్, అక్కడికి వెళ్ళేది, దర్శనానికి వెళ్ళేది, దేవునికి ఇచ్చేది వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు చేస్తున్నారు. కనుక మరి దానికి ఓటేస్తావు నువ్వు? సంఖ్యాబలాన్ని బట్టి ఓటేసేవాడు గొప్పవాడు కాడు, సబ్జెక్టును బట్టి. వాడికి ఫాలోవర్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? యేసుప్రభు వెనక ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అందరూ పోయారట ఆయన వాక్యం చెప్తుంటే. ఇన్స్టాగ్రామ్లో అందరూ కూడా డిఫరెంట్ అయిపోయారట. అంటే ఇప్పుడు భాష అదే కదండి, ఫేస్బుక్లో అయితే ఫ్రెండ్స్ అట, వాడు పోతే డిఫరెంట్ అవ్వడం లేదా అన్ఫ్రెండ్ చేయడం, ఏదో భాష ఉంటుంది కదండి మొత్తానికి. మరి యేసుప్రభుకు ఆ రోజు వరకు వెంబడించిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ, యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ, ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ, ఈ దౌర్భాగ్య ఫాలోవర్స్ అందరూ పోయారట. ఆ పోయిన సందర్భం చూడండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం, సంఖ్యను చూసి పిచ్చెక్కే పిచ్చి సన్నాసులు అందరూ చూడాలి. 66వ వచనం యోహాను సువార్త 6వ అధ్యాయం 66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వేరు వెనుక తీసి మరి ఎన్నడును, అంటే ఇంకా ఫాలో అవ్వలేదు ఆయన్ని, ఎవరికి ఫాలో అవ్వలేదటండి. అప్పటికి ఎంతమంది పోనీ ఏమండి మీరు అనుకుంటున్నారేమో, అప్పుడు ఎంత లేదండి ఒక 10 మందో 100 మందో ఎంత ఉంటారేమో అనుకుంటున్నారేమో. నో నో నో,
ఒకసారి సందర్భాన్ని మీరు చదివితే యోహాను సువార్త కదా సందర్భం, యోహాను సువార్తలో ఆ సందర్భాన్ని మీరు ఎక్కడ చదివారు? మీరు 66వ వచనం కదా చదివారు, అదే అధ్యాయం ముందుకు రండి 22వ వచనానికి రండి. సందర్భం కదా, కంటిన్యూ చూడాలి మనం. మరునాడు సముద్రపు యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతున్నాను. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా, ఏమండి జన సమూహం అంటున్నాడు చూడండి, సమూహం మల్టిట్యూడ్స్, ఓ చాలా పెద్ద గ్యాదరింగ్ లెక్క పెట్టలేదు, లేదా 2000 మంది 3000 మంది చెప్పు ఉండేవాడు సంఖ్య. జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదు. అప్పుడు వెంటనే ఏం చేశారు వాళ్ళు జన సమూహము? ఏమండి జన సమూహం అంతా ఏం చేశారటండి? 24 కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవడం. అబ్బా ఫాలోవర్స్ అండి వీళ్ళంతా కూడా, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీరే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని చెప్పుకొని చంకలు కొట్టుకున్నారే, ఫేస్బుక్ ఫాలోవర్స్ అని చంకలు కొట్టుకున్నారే, యూట్యూబ్ ఫాలోవర్స్ అని చంకలు కొట్టుకున్నారే. ఆ ఫాలోవర్స్ అందరూ చూడండి, యేసు ప్రభు ఫాలోవర్స్ కోసం చెప్తున్నాడు ఇప్పుడు మీకు. యేసును ఆయన శిష్యులు ఏరి మన బాస్ ఏడి, మన నాయకుడు ఏడి కనబడలేదు ఇక్కడ. మనమంతా ఆయన ఫాలోవర్స్ కదా, మనమంతా ఆయన సబ్స్క్రైబర్స్ కదా, మనమంతా ఆయన ఫ్రెండ్స్ కదా, ఏడైనా మనతో చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏంటి? ప్రతి వాడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి దరిద్రాన్ని చూపిస్తున్నాడండి. ఏంటి ఇంటిలో హోమ్ టూర్ అట, వ్లాగ్స్ అట, ఈడింట్లో కాలువ ఎలాగుంది, ఈడింట్లో బాత్రూమ్ ఎలాగుంది, ఈడింట్లో శ్మశానం ఎలాగుంది, చెత్త చెదారం ఎంత ఎలా ఉంది, అవసరమా నీ ఇంట్లో ఏముందో, అదొక పిచ్చి. ఏమండి సమాజానికి మనిషి బాగు చేయడానికి చెప్పే మాటలు ఏమి లేవు, ఎక్కడో కోటికొకటి, మిగతావన్నీ కూడా ఇవే మట్టి మశానం అన్నీ కూడా దేనికి, సమాజంలో కొరగానివి. వీడు చూసిన తర్వాత ఆడుకోడు హోమ్ టూర్ చేస్తాడు, ఈడేం కాయగూరలు వండుతున్నాడు, వాడేం రకరకాల వండుతున్నాడు, ఈడేం చెత్తా చెదారం వేసి వండుతున్నాడు, ఇంక పని పాటు లేదండి. ఒక విధమైన రాబడి, మరొక విధమైన ఏమండి పేరు ప్రఖ్యాతుల కోసం, పేరా జనాలు నేను ఫాలో అయితే పేరు వచ్చేసిందా? ఒరే పేరు ప్రఖ్యాతులు పడి దేవుడు పరలోకం ఇవ్వడరా, ఒరే పిచ్చోడా. బయట వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు, యేసు ప్రభువు నమ్మిన వాళ్ళ కోసం చెబుతున్నా, యేసు ప్రభు నమ్మిన వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ప్రభువు నమ్మాలనుకుంటున్నావే, నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చూడకో, నువ్వు ప్రభువును ఫాలో అవుతున్నావు చూడు. నీ వెనకాతలు ఒక 1 కోటి మంది ఫాలో అవుతున్నా, నువ్వు ప్రభువును ఫాలో అవ్వకపోతే వేస్ట్, నువ్వు పోతావు, నువ్వు నరకానికి పోతావు. నిన్ను ఫ్రెండ్గా చేసి నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరూ నీతో పాటు కట్టగట్టుకొని పోతారు. యేసు ప్రభు అది కూడా చెప్పాడు, రే గుడ్డివాడు గుడ్డివాడుకు తావు చూపితే అందరూ ఇద్దరు గుంటలోకి పోతారన్నాడు. ఏమండి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ ఏం చేస్తున్నారు చూడండి, 24వ వచనం. కాబట్టి యేసు ఆయన శిష్యులు అక్కడ లేకపోవట సమూహము, అబ్బో సమూహం ఫాలోవర్స్ అభిమానులు, ఏమండి సమూహము చూచి అక్కడ వారు లేనప్పుడు వారి చిన్న దోణులు ఎక్కి యేసును వెదుకుచూ కపెర్నహూముకు వచ్చి, అబ్బో ఏమండి ఫాలోవర్స్ని చూసి ఎంత ఫాలోవర్స్, యేసు ప్రభుకి ఎంత గొప్ప ఫాలోయింగ్ అండి. మనం కూడా అలాంటి కదండి, అబ్బాబ్బాబ్బా ఏంటి జనం, జనం ఉంటే రైటా, జనబలం కాదయ్యా, సత్యానికి ఉన్న బలం, సత్యానికి బలం ఉంటుంది. జనానికి ఏం తెలుసు బలం? గొర్రెలళ్ళు. ఈరోజు ఇటు మాట్లాడతారు, తేడా అవుతా అటు మాట్లాడతారు, దండేస్తారు, చెప్పులతో కూడా కొడతారు. కావాలా వాళ్ళు నీకు? నీకు వాళ్ళు దండేసినందుకు దేవుడు పరలోకం ఇవ్వడు, వాళ్ళు నిన్ను సన్మానించినందుకు దేవుడు పరలోకం ఇవ్వడు. నువ్వు సత్య ప్రకారంగా బోధిస్తున్నావా జీవిస్తున్నావా అన్నదాన్ని సూచిస్తాడు దేవుడు, నీ క్రియలను బట్టి, వాని వాని క్రియలను బట్టి కదా జీతం. ఇవేవి అర్థం కావటం లేదండి, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి గొప్ప, నన్ను ఎంతమంది వెంబడిస్తున్నారు ఏంటి గొప్ప, అంటే బయటవాడు నాకెంత డబ్బు ఉందని చెప్పుకోవడం, బయటవాడు నాకెంతమంది నాకెంత ఆస్తులు ఉన్నాయని చెప్పుకోవడం, వాడికి నీకు తేడా ఏంటి చెప్పు ఇప్పుడు. నువ్వు క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవుడువా? సిగ్గుపడాలి. నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు లేదో చూడు, దేవుడిని వెంట ఉన్నాడో లేదో చూడు. జనం వాళ్ళ తుపాకీ శబ్దం కనబడితే వినబడితే పారిపోతారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు నమ్ముతున్నావేంటి నువ్వు? వాళ్ళు నమ్ముతున్నావా? జనం కావాలని కోరుకున్నావా? తప్పు చేస్తున్నావు నువ్వెవడైనా సరే. 26వ వచనం చూడండి, సముద్ర పద్దరుని ఆయన కనుగొని అభిమానులు ఫాలోవర్స్ అందరూ వచ్చేసి, బోధకుడా
నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి? నీ అపాయింట్మెంట్ మాకు ఇవ్వాలి కదా, నీ వ్లాగ్స్ మాకు చూపించవేంటి? నేను ఫలానా రోజు ఏమండి, ప్రతి ఒక్కొక్కడు ఎలాంటంటే ఈ రోజు నేను లేచాను, ఏడు పడుతూ కూడా చూపిస్తాడు. ఆ కేపాల్ అనే వ్యక్తి అండి వాక్యం చెప్పేవాడు అండి, ఒక ప్రసంగికుడిగా. ఆ మధ్యప్పుడు చూశానండి ఒక 6 నెలల క్రితం, పళ్ళు తోంతు వీడియో అవసరమా? ఇది కూడా వెళ్తూ వీడియో చూపించి చూద్దాం, సిగ్గుండాలి అవసరమా? నువ్వు పళ్ళు తోంతు వీడియో చూపించాలా? అది వ్లాగ్ అట మరలా. అంటే అయ్యగారు ఏం చేస్తున్నారు దినచర్య అంతా, పొద్దున సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు? ఈ పిచ్చి సన్నాసులు ఎటువైపు పోతున్నారు? ఎవ్వడికి బుర్ర లేదు, చెడిపోయింది బుర్ర, మతిస్థిమితం లేదు, వాక్యాన్ని విడిచిపెట్టేశారండి, ఎప్పుడో విడిచిపెట్టేశారు. ప్రతి వాడు దీనిని చూసి సంఖ్యాబలాన్ని చూసి ఏదనుకుంటున్నావు? అయ్యో పిచ్చోడా, సంఖ్యా? నీకు 10 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నా, 100 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నా, నీకన్నా చాలా హేమాహేమీలు ఉన్నారు తెలుసా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద చవట సన్నాసులు తెలుసా, దేవుడు అంటే నచ్చని వాళ్ళు, బైబిల్ను నమ్మని వాళ్ళు, నీకంటే మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, రైట్ అంటావా వాడిది? ఛే, జనబలాన్ని చూసి పొంగిపోవద్దురా నాయనా, అది వాపు బలం కాదది. కండలు పెంచేవాడికి ప్రతిరోజు ప్రతిరోజు వాడు నిజంగా వాడు కసరత్తు చేస్తే వచ్చేది కండ, గట్టిగా గుద్దితే వాచిపోయేదే అది వచ్చేది కండ కాదది, వాపు అంటారు దాన్ని. అది చూసి బలం అనుకుంటావు ఏంటరా పిచ్చుడా? నువ్వు జనాన్ని చూసి బలం అనుకుంటున్నావేంటి? యేసుప్రభు చూడు, నువ్వెవరినైతే ఫాలో అవుతున్నావు, నువ్వు ప్రపంచంలో ఎవడివైనా యేసుప్రభు ఫాలోవరే కదా, బికాజ్ యూఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు బోధకుడు అయితే ఏంటి, సమస్త అధినాయకుడు అయితే ఎవడికి కావాలి, నువ్వు యేసుప్రభు ఫాలోవర్వి. నువ్వు యేసుప్రభు ఫాలోవర్ అయితే ఆ యేసుప్రభు ఏమంటున్నాడు చూడు, తన ఫాలోవర్స్ కోసం నోట్ చేసుకోవాలి ఇది, ఎవడు చెప్పడు ఎలాగా? అందుకే మంట కదా, మీకు మండిపోయినా పర్వాలేదు, దేవుడు చెప్పమన్న మాట ఇది. చదవండి 26-25, సముద్ర బద్దనాన్ని కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగుగా యేసు ఏమంటున్నాడు, ఫాలోవర్స్ అందరినీ చూసి, ఎంత జనసమూహం నా కోసం సముద్రాన్ని చిన్న చిన్న దోణులు కట్టుకొని దాటుకొని వచ్చేసారే, ఎంత ఫాలోయింగ్ నాకు. ఇప్పుడైతే కేవలం ఇన్స్టాగ్రామ్లో ఒక లైక్ కొడితే నీకు ఫాలోవర్ అవుతాడు, ఎవడన్నా వస్తాడు నీ దగ్గరికి? నీ దగ్గరికి ఎవడైనా వస్తాడా? రే అవ్వడు రాడు, ఏదో చేతనైతే ఒక ముష్టి ఒక 100 రూపాయలు నీ ముఖానికి కొడతాడు అంతే, అది కాదు ఫాలో అవడం అంటే. నీ దగ్గరకు పని కట్టుకొని వస్తారా? కనుక నీ దగ్గరికి ఎవడు రాడు, కేవలం సోషల్ మీడియాలో లైక్ కొడతాడంతే, లేదా సబ్స్క్రైబర్గా చేరుతాడంతే, లేదా ఫాలోవర్గా మారుతాడంతే, అది జస్ట్ ఇట్స్ ఎ క్లిక్ ఆఫ్ అ బటన్ అంతే. వాళ్ళు కేవలం క్లిక్ చేస్తున్నారు ఇప్పుడున్న ఫాలోవర్స్, కానీ ఆ రోజున్న ఫాలోవర్స్ యేసు ప్రభు దగ్గర డైరెక్ట్గా వచ్చేసారండి, వింటున్నారా? డైరెక్ట్గా వచ్చేశారు. వచ్చేసి ఏం చేస్తున్నారు? యేసుప్రభు నువ్వు ఈ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏంటి, ఏంటి చెప్పు అని అంటున్నప్పుడు యేసుప్రభు ఫాలోవర్స్ని చూసి ఏమన్నాడు చూడండి, ఆహా నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లారా, నా ఫేస్బుక్ ఫాలోవర్స్లారా, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లారా, నా దేవుళ్ళారా అనలేదు. ఎలా ఉతికేస్తున్నాడు చూడండి, చదవండి ఆ మాట, మీరు సూచనలు చూచట వల్ల కాదు, మీరు తిండి కోసం ఆతురపడే కుక్కల్లా తిరుగుతున్నారా? చూడండి నాయకుడు ఏం మాట అన్నాడు, మీరు సూచనలు చూచటం వల్ల కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందుటకే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నారు. నేను ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా? నేను పారేసే ఎంగిలి మీకు కావాలి కదా, రొట్టెలు కావాలి మీకు, రొట్టెలు అంటే నా వల్ల ఏదో అవసరత ఉంది మీకు. ఏమండి నిజంగా ఫాలోవర్స్తో ఆ మాట అనొచ్చా అండి చెప్పండి, ఫాలోవర్స్తో ఆ మాట అనొచ్చా? మీరంటారా మాట చెప్పండి, ఫాలోవర్స్ అంటారా? వెంటనే ఫాలోవర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ అనరు? మీరు అనరు? అబ్బో ఓ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతుంటే పిచ్చెక్కిపోతుందండి సమాజం, ఆహా మీకు దండాలు 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 వందనాలు. దేనికిరా దండాలు వాళ్ళకి, దేనికిరా వందనాలు వాళ్ళకి? నువ్వు చెప్పేది వాళ్ళకి అవసరం, వాడు అవసరం అనుకుంటే, వాడు మారాలి అనుకుంటే, వాడు బ్రతుకు బాగుపడాలి అనుకుంటే ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి వినాలి, వినకపోతే వాడు కర్మ. అలా ఉండు, సింహంలా ఉండు, నీ వాక్యం అవసరం, నీ వాక్యం కోసం ఎవడైనా వెతుక్కుంటూ నీ దగ్గరికి రావాలి. పోయాడనుక పోరా, నాకు వ్యాక్సిన్ వద్దని పరిగెట్టారు ముందు,
ఇప్పుడు వ్యాక్సిన్ 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 క్యూలు కడుతున్నారు. ఏ వచ్చింది పిరికి భయం, చస్తానేమన మరణ భయం, అందుకే వ్యాక్సిన్ కావాలి ఇప్పుడు. కనుక వాక్యం వ్యాక్సిన్ కన్నా విలువైనది. కావాలనుకున్నాడు వస్తాడండి, వద్దనుకున్నాడు పోతాడండి. పోయినోడికి నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడికి ఏంటంటే అంతమంది ఉన్నారు, నాకేంటంటే ఇంత కొంతమంది అనుకున్నాను అనుకున్నావా? వద్దర్రా. మీలో ఎప్పుడు సంఖ్యాబలాన్ని చూసి ఎప్పుడు బలపడకండి, బలహీనులు కాకండి. మేము ఎప్పుడు అలాగే ఉండేవాళ్ళం అండి. ఎందుకో తెలుసా? మేమున్న బలం, మాకున్న శక్తి, మాకున్న ధైర్యం కేవలం దేవుడు, వాక్యం అంతే. మనుష్యులు కాదు మా బలం. ఈరోజు మేము నిలబడింది దేవుని వలన నిలబడ్డాం. ఈరోజు మేము ప్రకటిస్తున్నది దేవుని వాక్యం వలన ప్రకటిస్తున్నాం. మనుష్యులు మాకేం నేర్పించలేదే, మనుష్యులు మాకు ఈ స్థితికి తీసుకొని రాలేదే. నో నో నెవర్ నో బడి. ఈరోజు మాకే స్థిత కలిగి ఉందో ఆ స్థాయి కేవలం దేవుని వలన కలిగింది, మనుష్యులు ఇచ్చింది కాదది. నువ్వు అనుకున్నట్టుగా ఓటేస్తే నాయకత్వం వస్తుందేమో అనుకుంటున్నావేమో, కానీ దేవుని దగ్గర అది కుదరదు, రాదది. ఏమంటే అలా వచ్చిన వాళ్ళని అలా తిట్టొచ్చా? సబ్స్క్రైబర్స్ని తిడుతూ ప్రసంగాలు చేస్తే మొత్తం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ ఏం బాధపడిపోతున్నా చూడండి. అది ఇప్పుడు 60 వచనం చూడండి. ఇంకా అదంతా సందర్భానికి ఎందుకు చదువుకుంటూ వస్తే వాక్యం చెబితే వాళ్ళకు మెదడుకి ఎక్కక ఈ పిచ్చి సన్నాసులకి బాబా ఏంటండి అసలు ఇలాంటి. ఈరోజు ఏదో మనం ఏదో సబ్స్క్రైబర్స్ పెంచుకుందాం మేము చూస్తుంటే ఇతనేటండి ఇలా మాట్లాడుతున్నాడు, ఇది అసలు కరెక్ట్గా లేదు కదా. నా మాటలు కూడా మీకు అలాగే అనిపిస్తున్నాయేమో, అనిపించండి నో ప్రాబ్లం. నాకు పరలోకం మీరేమని ఇస్తారా ఏంటి? నా పరలోకపు తండ్రి నాకు పరలోకాన్ని ఇస్తాడు, నా పనిని బట్టి నాకు జీతం ఇస్తాడు. మీ సంఖ్యను బట్టి చూసి మీరేం ఓట్లు ఎత్తే దేవుడు నాకు పరలోకం ఇవ్వడు. బాబు ప్రసన్న బాబు గారికి మా ఓటు, ప్రసన్న బాబు గారు మా ఓటు అంటే దేవుడు ఇవ్వడు పరలోకం. నేను పరలోకం కోసం నేను కష్టపడాలి, అది అందుకని కష్టపడతాను. దేవుడు నాకు ఇస్తాడు, ఇస్తాడో ఇవ్వడదు నాకు తెలుసు ఆయనకు తెలుసు. మీ ఓటు వల్ల దేవుడు ఇవ్వడో ఎవ్వడో. అనేకులు ఈ మాట విని యోహాను సువార్త ఆరాధ్య 60 వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ మాట విని అబ్బా ఇది కఠినమైన మాట ఎవడు వినగలడని చెప్పుకొని రీ. ఏమండి 61 యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకొనుచున్నారని. 7 శిష్యులు అంటే ఏంటనుకో ఫాలోవర్స్. ఏమండి శిష్యులు అంటే ఎవరు? నిన్ను వెంబడించేవాళ్ళు. వెంబడించేవాళ్ళని అదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అంటున్నావు, నీ దిక్కుమాల భాష. ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ అందరూ 61 వచ్చిన అర్థమవుతుందా బైబిల్? యేసు తన ఫాలోవర్స్ దీని గురించి సణుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వానితో వారి తిట్లను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అభ్యంతరపడకండి ఏమండి అని చెబుతూ 66 వచనంకి వచ్చేసరికి అని కిందకి చదువుతాం, ఇంకా వచ్చి కిందకి చదువుతామండి. 64 వచనం మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పను. కొంతమంది ఉన్నారు మీరు నమ్మిన వాళ్ళు, నన్ను నిజంగా ఫాలో అయ్యేవారు. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునో నా దగ్గరకు రాడు. నోట్ దిస్ పాయింట్. నువ్వు ఫాలోవర్గా నాకు మారాలి అంటే తండ్రి నాకు ఇవ్వాలి ఫాలోవర్స్. నువ్వేదో క్లిక్ చేస్తే రాదు నాకు ఫాలోయింగ్. చదవండి మరలా ఆ మాట. యేసుప్రభు అంటున్నాడు మనందరం ఫాలో అవుతున్నామే ద బిగ్ బాస్ యేసుప్రభు శకపురుషుడు. ఆయన ఏమంటున్నాడు చూడండి తన ఫాలోవర్స్ కోసం 65 వచనం మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడునో నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. కనుక ఫాలో అవ్వాలి అంటే తండ్రి పంపితేనే నాకు ఫాలోవర్ అవుతాడు వాడు. అంతేగాని ఊరకనే తిండి కోసం, పేరు కోసం, స్టేజ్ కోసం, పదవి కోసం, ప్రసంగం కోసం పిచ్చెక్కే ఫాలోవర్స్ కాదు వద్దళ్ళు. ఈ మాట అన్నప్పుడు ఇంకా మండిపోయి 66 అప్పుడు అంటున్నారు అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడు ఇంకెప్పుడు ఆయనకట ఫాలోవర్స్గా ఆయన క్లిక్ చేయలేదట, సబ్స్క్రైబర్స్గా ఆయనకు మారలేదట, అందరూ వదిలిపోయారట. అయితే ఏం చేస్తాం? యేసుప్రభు తప్పుడా? యేసుప్రభు చేతకానివాడా? యేసుప్రభుని జనసమూహం అంతా విడిచి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన అబద్ధికుడా? నో నెవర్. పోయిన వాళ్ళంతా దుర్మార్గులు, రాని వాళ్ళంతా దుస్తులు. వాళ్ళు లేరని, వాళ్ళు పోయారని, వాళ్ళు సబ్స్క్రైబర్స్గా వెనక్కి పోయారని, ఏమండి వాళ్ళు ఫాలో అవ్వకుండా మానేశారని
యేసు ప్రభుకున్న ఖ్యాతి, యేసు ప్రభుకున్న గొప్పతనం ఎప్పుడు కించిత్ కూడా తగ్గలేదు. ఆయన మహాశక్తి. రే, నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి, నేను వచ్చింది నీకోసం, నాకు వద్దు పో అంటే పో. ఏమండి, నిత్య జీవనకు మిమ్మల్ని మీరు అపాత్రులుగా చేసుకున్నారు, పొండరాని పౌలు కూడా దులిపేసుకున్నాడు చాలా సందర్భాలు, బట్టలు దులిపేసుకున్నాడు, చేతులు దులిపేసుకున్నాడు, పో. మీరు ఇక వినరు, మారరు మీరు. చూసారా, ఫాలోవర్స్ విషయంలో ఎలాంటి ఎలాంటి ఖచ్చితమైన నియమం చెబుతున్నాడు. ఇక సిలువు దగ్గరకు వచ్చేసరికి ఏమంటే, అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మిగిలారు చూడండి, వేల మంది జనసమూహంలో 66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలసి ఉన్నారని 12 మందిని అడగగా, చివరికి ఏంటండి, 10 మిలియన్స్ అనుకుందాం, 10 మిలియన్స్ ఫాలోవర్స్లో మొత్తం అందరూ పోగా 12 మంది సబ్స్క్రైబర్స్ మిగిలారటండి. ఇన్స్టాగ్రామ్లో 12 మంది ఫాలోవర్స్ ఉన్నారట, వాళ్ళ పక్క చూసారట, ఒరే బొత్తిగా 0 అయిపోతే బాగుదిరా, మీరెక్కడికి వెళ్ళిపోకుండా బాబు, నాకు అవమానం అయిపోద్ది, నన్ను చూసినాడు అందరూ, నా ఫేస్బుక్లో నా ఫోటో చూసినాడు, బొత్తుగా ఏంటండి బాబు, 0 ఫాలోయింగ్, ఎవరు లేదేంటి ఫాలోయింగ్, ఈయనకి ఎవరు ఫాలో అవ్వట్లేదు ఈయన్ని, నాకు బొత్తుగా అవమానంగా ఉంటుందిరా బాబు, మీకు దండం పెడతాను ఎలకండ్రా అన్నాడా, ఏమంటున్నాడు చూడండి 67. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళపని వలన ఉన్నారని 12 మందిని అడగగా, సీమోను పేతురు, మేమెక్కడికి వెళతాం మహాప్రభో, మేమెక్కడికి వెళతాం, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు కదా అని అన్నప్పుడు, నీవే దేవుడు పరిశుద్ధుడు, నువ్వు విశ్వసించున్నామని ఆయనతో చెప్పిన 70 ఎందుకు యేసు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోనలేదా, మీలో ఒకటి దెయ్యం ఉన్నాడు రోయ్, మీలో ఒకటి మైనస్ ఉన్నాడు చూసుకోండి, అంటే ఒకేసారి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా 10కి పడిపోయిందండి, 10, 12 అందులో మళ్ళీ ఒకటి మైనస్, ఇక సిలువు దగ్గరకు వచ్చేసరికి టోటల్ మైనస్, అందరూ పరారు, యేసుప్రభు ఒకటే కదండి ఉన్నాడు, పాపం అతను ప్రేమించిన యోహాను గారు కూడా పారిపోయారు, అక్కడి నుంచి శిష్యులందరూ పారిపోయారు, పేతురు పారిపోయాడు, యోహాను పారిపోయాడు, అందరూ పరారు, ఏదో మరలా అక్కడికి వచ్చారు, మరలా పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. అంటే ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా, ఫాలోవర్స్ కోసం, పిచ్చెక్కే వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు దేవుణ్ణి ఫాలో అవ్వండి, మహాజ్ఞానానికి నిలయమైన యేసుక్రీస్తుని ఫాలో అవ్వండి, మిమ్మల్ని చాలా మంది ఫాలో అవ్వాలనే పిచ్చి తపన, పిచ్చి అపోహలు వద్దు, ఎవరైనా ఫాలో అయితే క్రీస్తును ఫాలో అయ్యేటట్టు చేయండి, సత్యాన్ని అనుసరించేటట్టు చేయండి. నేను పౌలు అంటున్నాడే, నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి, అంటే పౌలు గారు ఎవరిని ఫాలో అవుతున్నారని ఉంది చూడండి, అక్కడ ఎవరిని ఫాలో అవుతున్నారని ఉంది, అక్కడ చూడండి ఒకసారి బైబిల్ తెరిచి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, నేను క్రీస్తుని పోలు నడుచుకుని ఉన్న ప్రకారము మీరును నన్ను పోలు నడుచుకోండి. ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న పౌలు గారు, ఎవరికి ఫాలోవర్ అట, యేసుక్రీస్తు వారికి ఫాలోవర్, అవునారా, సత్యాన్ని ఫాలో అయ్యేవాళ్ళు బహు కొద్ది మందే ఉంటారు. కనుక కొంతమంది అపాత్రులుగా చేసుకుంటారు, పోనివ్వండి, ఎందుకు దానికోసం భయం, పోయేవాళ్ళ కోసం ఎందుకండి, అన్ఫ్రెండ్ అయిపోయాడనా, ఫాలో అవ్వకుండా మానేశాడనా, అన్సబ్స్క్రైబ్ అయిపోయాడనా, బాధపడకండరా, ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి మనిషిని పిచ్చివాడిగా మార్చేస్తుంది, బాధపడకండి. పౌలు గారు ఏమన్నారో తెలుసా, వెళ్ళిపోతున్న వాళ్ళ కోసం, అపోస్తలు గారు 13 చూడండి, ఎందుకంటే మీలో కూడా చాలా మందిలో ఈ జాజ్యం, ఈ పిచ్చి ఉంది, బైబిల్ తెలిసినవాడు, మహాజ్ఞానం అనుకున్నవాడు ఎప్పుడు ఇలాంటి పిచ్చి కోసం వెంపర్లు ఆడడు, ఆడకూడదు. అపోస్తలుల కార్యాలు 13:46, పౌలు బర్నబా మంచి దేవుని మాటలు చెబుతుంటే ఏమండి, అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా, ఇట్లని దేవుని వాక్యమును మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను, మీరు దాన్ని త్రోసివేసి వద్దనుకున్నారు, మీరు నేను చెప్తుంటే వద్దనుకున్నారు, నేను మీరు వద్దనుకున్నారు, నేను మీకు అవసరం లేదనుకున్నారు మీరు, అవునా, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా, పాత్రులు కాకుండా మిమ్మల్ని మీరే చేసేసుకున్నారు, మీరు నన్ను ఫాలో అవ్వకపోవడం ఎవరిని ఫాలో అయిపోతుందో తెలుసా, శాటన్ ఫాలోవర్స్, మీరందరూ, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళందరూ శాటన్ గానే ఫాలో అవుతున్నారు తెలుసా మీకు, ఎందుకంటే వాడు మాటలు తప్పు, వాడు వాక్యం తప్పు, అసత్యం, అబద్ధం, ఇలాంటి వాటన్నిటిలో వాళ్ళు ఉంటున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక, ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం ఇంకా,
అంటే ఎవరో వాక్యానికి అపాత్రులుగా వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోనివ్వండి, అయిపోయిన బాధపడకూడదు. పౌలు బాధపడలేదు, వెళ్ళిపోయాడు, తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు ఫాలోవర్స్ పోయారనో, ఏమండి వీళ్ళందరూ కూడా నేను వెంబడించకుండా పోయారనో. పౌలు అంటాడు, నేను అంత్యగోకి వచ్చినప్పుడు ఒక్కరు కూడా నా పక్షాన్ని నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. పౌలు గారు కూడా అలాంటి పని సందర్భం వచ్చింది. ఎవరు లేరటండి ఆయన పక్షాన, ఎవరు ఉండరు. ఉండకపోతే నువ్వు దేవుని కోసం వచ్చావు, దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చెయ్యాలి, అదే నీ బాధ్యత. అంతేగాని జనానికి కూడగట్టడం కాదు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను కూడగట్టడం కాదు. ఏమండి కూడగడుతున్నారా? వద్దండర్రా, అవన్నీ పిచ్చి పనులర్రా. చిన్నపిల్లవాడు చాక్లెట్ కోసం ఎలాగైతే చొంగ గార్చుకుంటున్నాడో అలా ఈరోజు సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం పిచ్చెక్కే వాళ్ళందరూ కూడా అలాంటి చిన్న నీచమైన స్థితిలో ఉన్నారు. మీరు మహాజ్ఞానులుగా, పెద్దవాళ్ళుగా, గొప్పవాళ్ళుగా, దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించే వాళ్ళుగా ఉండండి. ఫాలో అయ్యేవాడు దేవుడు వల్ల అనుగ్రహింపబడి వాడే మిమ్మల్ని ఫాలో అవుతాడు. వాడే ట్రూ ఫాలోవర్, నిజమైన యేసు క్రీస్తు వెంబడించే క్రైస్తవుడు. ఏమండి కనుక ఎవరు చూడటం లేదనో, ఏమండి కొన్ని చూడండి, ఒక చెత్త మాట, ఒక చెత్త వీడియో సమాజంలోకి వచ్చిందంటే ఓవర్ నైట్ అండి గొప్పలు చెప్పుకుంటుంటారు కదా. ఏమండి ఇలా ఇలా ట్రైలర్ రిలీజ్ అయిందో లేదో, రికార్డు సృష్టించిందాడు దేనికిరా రికార్డు, అబ్బా ట్రైలర్ రికార్డు సృష్టించిందా? ఇందుకు వాళ్ళందరూ పరలోకన పోతారా ఏంటి? వాళ్ళందరూ కలిసి వచ్చేది ఏంటి? గొప్ప జీవపు డంబం. ఇది మూడవ అపవాది యొక్క బాణం. తెలియట్లేదు ఈ సమాజానికి అపవాది వేసే మూడు బాణాల్లో జీవపు డంబం అనే బాణం. నాకు కూడా ఉన్నారు ఫాలోవర్స్ అని, యేసు ప్రభుకే ఫాలోవర్స్ పోయారు అందరూ. అలాగని ఇప్పుడు భూమి మీద ఈ 750 కోట్ల మంది, ఓ 450 కోట్ల మంది క్రైస్తవులే కదండి. ఏం క్రైస్తవులు, అదంతా చెత్త సరుకు. ఎక్కువ ఆర్సీఎంఏ అయితే నిజమా? యేసుప్రభు ఖాతాలు వేసేద్దామా? కాదండి. అబద్ధంతో ఉన్నవాళ్ళు, అబద్ధంతో వెంబడించేవాళ్ళు ఆయన అనుచరులు కారు, కాలేరు. కనుక ఏమండి ఎవరో దేవుని పేరట దొంగ బోధకులని ఏమండి వారు నమ్మకండి, ఫాలోయింగ్ బట్టి నమ్మివ్వకండి. మీరు ఒకవేళ దొంగలకి ఇస్తే వాళ్ళ చెడ్డ క్రియల్లో మీకు వాటా వస్తుంది. అది చాలాసార్లు మీరు చదువుకున్నారు 2వ యోహాను పత్రిక 9వ వచనం. ఈ వాక్యము తేక, ఈ బోధన తేక ఎవడని మీ దగ్గరికి వస్తే మీ ఇంట రానివ్వకండి, వాడితో శుభమని కూడా చెప్పకండి. మరి మీరు ఏకంగా డబ్బులే డబ్బులే కానుకలే వాడికి ఇచ్చేస్తే ఏమైపోతారు? వాడు ఫాలోయింగ్ అయిపోండి, ఫాలో అయిపోండి. వాడు తీసుకుని పోతాడు మిమ్మల్ని ఎక్కడికో తెలుసా? మీరు చచ్చి కన్ను మూసాక పడతారే. ఎక్కడ నిచ్చాగ్ని దండన. ఆ దండనలో పడిన తరువాత మీరు బాధపడినప్పుడు, అయ్యో ప్రభువా నేను వాక్యాన్ని ఫాలో అవ్వలేదు ప్రభు, ఈ దొంగ విధవులందరినీ ఫాలో అయినను, నువ్వు బాధపడతావే. అప్పుడు నో యూజ్, ఎవరు నిన్ను కాపాడలేరు. కనుక వాక్యాన్ని ఫాలో అవ్వండి. దట్ ఈజ్ మై అడ్వైజ్. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. భక్తులను ఫాలో అవ్వడం కాదు, భక్తులను మీరు అనుకొని ఫాలో అవ్వడం కాదు. ఓ ఇతనికి చాలా మంది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది కాబట్టి మీరు ఫాలో అవ్వడం కాదు. ఫాలోయింగ్లో లేదు సత్తా, జ్ఞానంలో ఉంది సత్తా, బైబిల్లో ఉంది సత్తా. అది ఏ ఫాలోయింగ్ లేని వాడైనా సరే చెప్పగలడు. ఒక్కడే సబ్స్క్రైబర్ ఉన్నాడు ఎవడో, వాడు చెప్పాడు 2 రెళ్ళు 4 గండి అని. ఎవడది రైట్? ఎవడికి ఓటేస్తావు నువ్వు? నీలాంటి మూర్ఖుడైతే ఏమండి, 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, ఈడు చెప్పింది రైట్ అండి, 2 రెళ్ళు 3 రైట్ అంటావు, పిచ్చివాడా. సత్యం సంఖ్యాబలాన్ని బట్టి వచ్చేది కాదు. సత్యానికి ఎప్పుడు దమ్ముంటుంది, సత్యానికి ఎప్పుడు కూడా స్థిరత్వం ఉంటుంది. సంఖ్యను బట్టి, ప్రజల యొక్క ఓటును బట్టి వచ్చేది కాదు అది. కనుక మీరు అలాంటి మాయాజాలంలో పడకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. వీలైతే ఈ ఫ్రైడే, క్షమించండి వెన్స్డే, బుధవారం కూడా పెట్టుకోండి, చాలా ప్రశ్నలు పెండింగ్లో ఉండిపోయి. సో క్వశ్చన్ అవర్ ఈ బుధవారం కూడా 7 to 8 పెట్టుకుందాం. ఓకే, 7 to 8 క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానాలు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఎన్నో సంగతులు మాకు నేర్పిస్తున్నారు. అబద్ధాలను నమ్మి అమాయక జనం, వీళ్ళు మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. అంధత్వం కలుగు చేసింది అపవాది వాళ్ళకి. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించడానికి మీరు చెప్పిన బోధ వాళ్ళకి చెబుతున్నాం. విని మారుతారు, వినకుండా లోకంలో జారిపోతారు. నిర్ణయం వాళ్ళకి విడిచిపెడుతున్నాం. క్రీస్తు యేసు మహోన్నతమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.